చాలా ఉన్నాయి అక్క, కానీ ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఒక బాయ్ని లవ్ చేశాను. లవ్ స్టోరీ కూడా ఉందా? లవ్ స్టోరీ ఉంది. ఎలా పరిచయం అయ్యారు? తను నేను షాప్ బెగ్గింగ్కి వెళ్తా కదా, ఇట్లా కలెక్షన్కి వెళ్ళినప్పుడు నాకు పరిచయం అన్నమాట. ఓకే. తను చాలా మంచిగా ఉంటుండే అక్క, 2 ఇయర్స్ మంచిగా ఉన్నాడు నాతో. ఫుల్ నా దగ్గర మనీ మొత్తం తీసుకున్నాడు, నన్ను అన్ని విధాలా యూజ్ చేస్తున్నాడు. నేను సంపాదించి మొత్తం ఆయనకి ఇచ్చా, మా ఫ్యామిలీకి కూడా ఇవ్వలేదు నేను. అయ్యో, మొత్తం నేను ఎంత సంపాదిస్తే అంత ఆయనకి ఇచ్చేస్తుండే, కానీ ఆయన లాస్ట్లో నాకు దోకా ఇచ్చి వెళ్ళిపోయాడు. బుగ్గ చేసిండు అంటే ఎట్లా? అసలు ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. వాడు తిన్నన్ని రోజులు తిన్నాడు, పైసలు తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఓకే, మరి నువ్వేలా పెట్టావు అట్లాంటి వాడికి నమ్మి? నేను నమ్మే అక్క, వాళ్ళని నమ్మాను. ఇక ట్రాన్స్జెండర్ అంటే ఇక మోస్ట్లీ ఎవరు లవ్ దొరకక ఇక లవ్ దొరక కొంచెం ఇక ఎవరన్నా క్లోజ్గా మాట్లాడే. ఏంటంటే అక్క, మమ్మీ డాడీ ఫ్యామిలీని అందరిని వదిలేసి వస్తాము. మా మీద ఒక్కడు ప్రేమ చూపించాడంటే అవును, వీడు నిజంగా మమ్మల్ని లవ్ చేస్తున్నాడేమో, మాతో కూడా ఇలా ఉండే వాళ్ళు ఉంటారా అన్నట్టు మేము నమ్మేస్తాము. నమ్మి గుడ్డిగా ప్రేమించి అది అట్లా అయిపోయింది. తను కూడా ఇక్కడే ఉంటాడు, బేగంపేటలో ఉంటాడు. ఓకే, మరి ఇప్పుడు టచ్లో ఉన్నారా? లేరు లేరు. మరి మీరు ఎప్పుడు అడగలేదా నా మనీ వాడుకున్నావు, నన్ను వాడుకున్నావు అని చెప్పేసి? మీరు ఎప్పుడు మీద రివర్స్ అయిపోయాడు, రివర్స్ కేసు పెట్టాడు. నీకు డబ్బులు ఎక్కువ నువ్వు నాకు ఇచ్చావు, నీకు నా మీద మోజయ్యి నువ్వు నాతో ఉన్నావు అని అన్నట్టు మాట్లాడింది అనమాట. నేను అన్న అట్లుంటే నేను నీకే నీతోనే ఎందుకుంటా, ఎవరితో ఉండకుండా నీతోనే ఎందుకుంటా. మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ అంత పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏమన్నారు వాళ్ళ ఫ్యామిలీ? ఏమని లేదు, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి, నీకు పిల్లలు పుట్టారు, నీకు మా అబ్బాయితో ఎట్లా చేపిస్తాం నీకు అన్నారు. నేను అన్నాను పిల్లలు లేకుండా ఎంతమంది లేరు సొసైటీలో అని. నేను అయితే మాకు అలా ఏం వద్దు. అసలు ఆయన నిన్ను లవ్ చేసిండా లేకపోతే నీ మనీ కోసం వాడుకున్నా? మనీ కోసమే అనిపిస్తుంది, ఎప్పుడు అనిపిస్తుంది ఆయన మనీ కోసమే చేపిస్తాను. ఎన్ని ఇయర్స్ లవ్? 2 ఇయర్స్. 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ నడిచింది. మొన్న రీసెంట్గా బ్రేకప్? 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ బ్రేకప్ అయింది. మరి అన్నీ పెట్టారు, అవన్నీ గుంజుకోలేదా మీరు మనీ? అంటే చాలా మంది కేసులు పెట్టడం అలాంటివి చేస్తారు. ఆ కేసులు నడవవు అక్క, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. ఎవరివి? తనవా? అయితే చూపిస్తాను. చూడ్డానికి బాగానే ఉన్నాడు. ముస్లిం అతను, మోసం చేసి వెళ్ళిపోయాను. మరి ఆ తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా? చాలా సఫర్, నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను నాకు ఈ లైఫ్ వద్దు, నేను చచ్చిపోదాము అనే స్టేజ్కి వెళ్ళిపోయాను. తర్వాత సడన్లీ మా మమ్మీ డాడీ నాకు గుర్తు చేశాను. మా మమ్మీ నన్ను 9 మంత్స్ మోసి, మా ఇంట్లో ఎవ్వరు ఒప్పుకోరు అక్కడ, చాలామంది ట్రాన్స్జెండర్లు ఒప్పుకోరు. ట్రాన్స్జెండర్ అయిపోయానంటే నువ్వు ఇంటికి రావద్దు అంటారు, కానీ మా మమ్మీ డాడీ దేవుడు నన్ను ఒప్పుకొని నువ్వు ఇంటికి రాని, ఇష్టం వచ్చినట్టుండు అట్లని చెప్పి నాతో మంచిగా మాట్లాడి వాళ్ళకి నేను ఇజ్జత్ ఇవ్వాలి. నేను చచ్చిపోతే వాళ్ళు వాడు బాగానే ఉంటాడు, వాడు పెళ్లి చేసుకుని మంచిగా ఉంటాడు. కానీ మా మమ్మీ డాడీ చూడు నా కొడుకు ఇట్లా అయిపోయినా కూడా మేము యాక్సెప్ట్ చేసాము, చచ్చిపోయాడు ఏంటి అని లైఫ్ లాంగ్ బాధపడతాను. అందుకే నేను ఒక స్టెప్ వెనకేస్తాను ఆలోచించి. ఏమన్నా ఎమోషనల్ అయిన డేస్ ఏమైనా ఉన్నాయా? ఇదే నా లైఫ్ లో ఎమోషనల్ అంటే నా లవ్ ఫెయిల్యూర్. అది దానికంటే ఎమోషనల్ నాకు ఏమీ లేదు, లైఫ్ మొత్తం ఎంజాయ్గా నడిచింది. ఫస్ట్ లో నేను షూటింగ్స్ చేస్తుండే. ఏం షూటింగ్స్? శ్రీ జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్తుండే, జబర్దస్త్ కి ట్రై చేస్తాను నేను. అయితే జబర్దస్త్ లో ఒక ఆర్టిస్ట్ కమెడీ, నేను షూటింగ్స్ చేద్దాము అని ఛాన్స్ కోసం అడిగితే ఆయన నన్ను చాలా వల్గర్ గా మాట్లాడేసింది. అంటే వల్గర్ గా అంటే? వల్గర్ గా అంటే నువ్వు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు, నువ్వు సెట్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుక్కోపో అన్నాడు. సడన్లీ అడుక్కో, చాలా మంది వందల మంది అక్కడ, నువ్వు అడుక్కో అని అనేసరికి ఏంటి లైఫ్ అసలు, షూటింగ్స్ కావాలి మనం ఇండస్ట్రీలో పైకి రావాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫస్ట్, లేకపోతే మనీ ఉండాలి. నాకు ఆ రెండు లేవు, టాలెంట్ ఉంది. టాలెంట్ కోసం నేను వెళ్దాం అనుకుంటున్నా,
వాళ్ళకి అట్లా అనేసరికి నేను రిటర్న్ అయిపోయాను అనమాట. నాకు ఇక మనసు లేదు, జబర్దస్త్ మీద కూడా మనసు లేదు, వెళ్ళలేదు ఇంకా. ఇంకా వెళ్ళలేదు. మరి ఏం షూటింగ్స్ చేశారు? అదే షార్ట్ ఫిలిమ్స్. షార్ట్ ఫిలిమ్స్ ఏమేం షార్ట్ ఫిలిమ్స్? ఇంటర్వ్యూస్. షార్ట్ ఫిలిం పేరు ఉంది, ఆమె ఛానల్లో ఇచ్చాను ఇంటర్వ్యూ కూడా. అది ప్రాంక్ పూరిలు దివ్య ఛానల్లో ఇచ్చాను. మళ్ళీ సాక్షి టీవీలో నాకు ఆఫర్ వచ్చింది, సాక్షి న్యూస్లో. అట్లా మంగ్లీలాగా చెయ్యాలిమ్మా అది అని. అప్పుడు నేను యూస్ చేసుకోలేకపోయాను, నేను అప్పుడు ఊర్లో ఉంటుండే, యూస్ చేసుకోలేకపోయాను. ఓకే, మరి ఇప్పుడు ఏం వర్క్ చేస్తారు? ఇప్పుడు నేను బెగ్గింగ్ చేస్తాను. బెగ్గింగే చేస్తారు. ఓకే, మరి మీ ఇద్దరికి గొడవలై అయిన రోజులు ఏమైనా ఉన్నాయా? కొట్టుకున్న రోజులు ఉన్నాయా? చాలా. నన్ను మస్తు కొడుతుండే అబ్బాయి, మస్తు మస్తు మస్తు. నా ఫోన్లో ఏమైనా కొత్త నెంబర్ వచ్చినప్పుడు నన్ను కొడుతుండే, మస్తు ఉంటుండే. వాడు ప్యార్ నాకు నా మీద ప్రేమ మస్తు చూపించాడు, కానీ అది ఫైనాన్షియల్గా కావాలని చూపించాడు, మరి అది ఏంటో నాకు తెలియదు, సుఖం కోసం చూపించాడు నాకు తెలియదు.